మామిడి అంటే పండ్లకి రారాజు ఏడాది పొడవునా ఉండదు ఆ రుచితో పాటు ఎప్పుడూ అందుబాటులో ఉండదు కాబట్టి వేసవి ఎగవడి ఎగబడి తింటారు వీటిని ఈ రెండు మూడు నెలలు ఆహార పదార్థాలలో మామిడి చేసే బిజినెస్ మరొకటి చేయదు మన దేశంలో మామిడి బిజినెస్ వేల కోట్ల లెక్క దాటుతుంది కానీ ఆ డిమాండ్ వలనే మంచి మామిడి మన దాకా ఎక్కువగా రావట్లేదు వ్యాపార లాభాల కోసం డిమాండ్ ని క్యాష్ చేసుకోవడం కోసం మామిడిని కృత్రిమంగా కెమికల్స్ వాడి పండిస్తున్నారని మనకు తెలిసిందే లో సహజంగా పండిన మామిడితో వీటిని కలిపేస్తారు దాంతో మనకి ఏ పండు సహజంగా పండించిందో ఏ పండు అసహజంగా పండించిందో అర్థం కాదు మనం కొనే మామిడిలో రెండు రకాల పండు వచ్చేస్తున్నాయి అందుకే కృత్రిమంగా పండించిన మామిడిని ఎలా గుర్తుపట్టాలో తెలుసుకోండి మొదటగా సహజంగా పండించిన మామిడి పూర్తిగా పసుపు రంగులో ఉండటం కష్టం సహజంగా పండించినవి పసుపు రంగులో ఉన్న చిన్న చిన్నగా గ్రీన్ కలర్ టెక్చర్ కనబడుతూ ఉంటుంది అవి సహజంగా గ్రీన్ కలర్ నుంచి ఎల్లోకి వలన ఇంకా గ్రీన్ ఆనవాళ్లు కనిపిస్తాయి కానీ కెమికల్స్ లో పండించినవి అలా కాదు మొత్తం చాలా బ్రైట్ గా ఉండే ఎల్లో కలర్ లో కనిపిస్తాయి గ్రీన్ ఛాయలు ఉండవు పోనీ ఈ రంగు విషయంలో ఏది సహజమో ఏది అసహజమో గుర్తుపట్టలేకపోయారు అనుకుందాం పండు లోపల గుజ్జు మొత్తం ఎల్లో కలర్ లో కాకుండా చిన్నగా రెడ్ లేదా ఆరెంజ్ కలర్ లో ఉంది అనుకోండి అది సహజంగా పండినదే అలా కాకుండా అక్కడ కూడా పూర్తిగా డార్క్ ఎల్లో లేదా లైట్ ఎల్లో ఉంది అనుకోండి అది కెమికల్స్ తో పండించింది రుచి విషయానికి వస్తే మరి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉండకపోవచ్చు కృత్రిమంగా పండిన మామిడిలో తీపి తక్కువే ఉండొచ్చు అలాగే అది తింటూ ఉంటే కొంచెం మంటగా అనిపించవచ్చు కానీ సహజంగా పండిన మామిడిలో ఇలాంటి లక్షణాలు ఉండవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి